आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। 2500 के जाली नोटों को बनाकर पूजा के जरिए पैसों को करोड़ों रुपए बनाने की बात कहकर आवाम को धोखा देने वाली टोली को पुलिस ने किया गिरफ्तार। तफसीलात के मुताबिक जिला एसपी महबूब नगर नरसिम्हा ने मुनाकिदा मीडिया इजलास से खिताब करते हुए कहा कि रियासत आंध्र प्रदेश के जिला नंदियाल से ताल्लुक रखने वाला रंगास्वामी नामी शख्स ने कुछ आदमियों के साथ टोली बनाकर 500 और 2000 की नकली नोटें बनाकर जिसको इनके पास मौजूद केमिकल लगाए हुए लोटे जिसको सोने का बताते हुए इस लोटे से पूजा करने पर ये नोट करोड़ों रुपये में तब्दील होने की बात कहते हुए वीडियो बनाकर जिला महबूब नगर के मिर्चल मंडल और करताल मंडल से ताल्लुक़ रखने वाले आवाम को गुज़िश्ता 10 माह से धोखा दे रहे थे। इन चोरों की टोली ने आवाम से 71,50,000 रुपये वसूल किए और इन पैसों से अपने गाँव में 4 एकड़ अराजी कीमती प्लॉट्स खरीदे और एक मुतासिर के पास से गाड़ी लेकर अपनी जाती XUV महिंद्रा ज़रूरियात के लिए इस्तेमाल कर रहा था। मुतासिरीन की शिकायत पर जिसको आज पुलिस ने मनानूर टूल गेट के पास इनकी टोली को गिरफ्तार कर लिया जिनके पास से जाली 500 और 2000 की नोटें और कीमती ज़मीन के कागजात और 3 कारों को जब्त कर लिया गया। ज़िला SP नरसिम्हा ने टोली को मीडिया के सामने पेश किया। इस मौके पर महबूब नगर DSP महेश के अलावा मुतालिका पुलिस अहदेदार मौजूद थे। सर की नमस्कारम। महबूब नगर जिला पुलिस एंड मनको 21 मार्च 2023 मिडजिल पुलिस स्टेशन पर्दिलो विवेकानंद गौड ఈ మిడ్జిల్ మండల్ మల్లాపూర్ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి మనకు క్రైమ్ నెంబర్ 60/23 అండర్ సెక్షన్ 420, 417, 384 సెక్షన్స్ కింద ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేయగా ఇందులో మెయిన్గా మనకు చూసినట్లయితే చెంచు రంగస్వామి ఇస్ ఎ నేటివ్ ఆఫ్ బానుముక్కల విలేజ్ పాములపాడు మండల్ నంద్యాల డిస్టిక్ ఏపీ స్టేట్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక గ్రూప్గా ఒక గ్యాంగ్గా తయారు చేసి అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేయడం మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులని తీసుకొని పారిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయనేటువంటి కేసు నమోదు చేయడం జరిగింది। ఇతను ఈ యొక్క నేరాన్ చేయడానికి ముందుగా ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో వాళ్ళతోటి అక్వైంటెన్స్ పెంచుకొని వాళ్ళతో స్నేహంగా మిగిలి వాళ్ళని నమ్మించేటట్లు చేసుకొని వాళ్ళని మోసం చేయడానికి ఇతను పూనుకుంటాడు। అలాగా మనకు వెంజర్ల మహేష్ ఇతను కడతాల్ మండలం రావిచేడు తింగిరికార్ నరేష్ తలకొండపల్లి నిదురం శేఖర్ తలకొండపల్లి జంగయ్య యాచారం ఈ గ్రామాలకు చెందిన వాళ్ళతోటి వీళ్ళని మోసగించాలనేటువంటి ఉద్దేశంతో ఫస్టే వీళ్ళతోటి స్నేహంగా ఉండడం వీని యొక్క మెయిన్ MO ఏంటంటే ఈ యొక్క వీడియోల ద్వారా మన ఇతను పూజలు చేస్తే ఇతను చెప్పినట్లు చేస్తే వాళ్ళు అక్కడ కొత్త డబ్బును పెట్టి పూజలు చేస్తే ఆ డబ్బు అమాదానం పెరిగిపోతుంది మనం పెట్టినటువంటి దానికంటే ఎక్కువ రెట్టింపు డబ్బుగా తయారవుతుంది అదేవిధంగా ఒక రాగి చెంబు ఆ ఇత్తడి చెంబుకి కొంత పూజలు చేస్తే అది బంగారం చెంబుగా మారుతుంది అనేటువంటిది నమ్మబలికి దానికి సంబంధించినటువంటి వీడియోలని సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకు చూయిస్తూ ఈ విధమైనటువంటి ఇవి మనకు కనిపించేటువంటి ఈ కరెన్సీ ఏవైతే ఉందో ఇవన్నీ పిల్లలు ఆడుకునేటువంటి కరెన్సీ దీని మీదనే ఉంటుంది చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ మనోరంజన్ కేలియే అంటే సంతోషం కోసం పిల్లలు ఆడుకునేటువంటి కరెన్సీని అసలు కరెన్సీగా వీడియోల రూపంలో చూయిస్తూ ఈ అమాయకమైనటువంటి ప్రజలని మోసం చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ నలుగురిని దగ్గర కూడా మోసం చేయడం జరిగింది। వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 71,50,000 రూపాయలని ఇతను ఒక ఇతని గ్యాంగ్
వీళ్ళ నుంచి తీసుకొని పారిపోవడం జరిగింది. తర్వాత ఈరోజు మార్నింగ్ అవర్ మళ్ళీ నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నది కాబట్టి మళ్ళీ తన గ్యాంగ్ తోటి మన ఏరియాలో మిడ్జిల్ లిమిట్స్లో ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తే చెంచు రామయ్య, చెంచు రంగస్వామి, చెంచు భార్గవి ఇతని భార్య, ఆమె అబ్స్కాండింగ్లో ఉంది. ఇంకొక విష్ణు అనేటువంటి కర్నూలుకి చెందినటువంటి వాడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మూల శేఖర్ ఇతను కూడా నంద్యాల డిస్టిక్, గడ్డం విజయ్ కుమార్ నంద్యాల డిస్టిక్, గడ్డం ప్రదీప్ నంద్యాల డిస్టిక్, గడ్డం దివాకర్ నంద్యాల డిస్టిక్. ఈరోజు మనం ఐదుగురిని అరెస్ట్ చేసుకున్నాము. ఇందులో ఇంకా ఇద్దరు మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళ నుంచి ఈ చిల్డ్రన్స్ బ్యాంకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫేక్ కరెన్సీ దాదాపు 16,25,000 రూపాయలు సంబంధించింది వీళ్ళ పొజిషన్లో నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 71,50,000 రూపాయలను పెట్టి ఇతను ఒక మహీంద్రా థార్ వెహికల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 4 ఎకరాల 49 సెంట్ల ల్యాండ్ను కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని, ఈ యొక్క నేరానికి సంబంధించిన సొమ్ముతో తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. థార్ వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి వీళ్ళు ఈ నేరాలకు ఉపయోగిస్తున్నటువంటి మహీంద్రా మజారో వెహికల్ ఒకటి అండ్ మహీంద్రా ఎక్స్యూవీ 500 ఒకటి వీటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేరాలు చేస్తున్నాడు. ఈ వీళ్ళ నుంచి 5 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళ పైన అరెస్టు చూపిస్తూ మనము న్యాయస్థానాల ముందు వీళ్ళని హాజరుపరచడం జరుగుతుంది. ఇందులో మెయిన్ చెంచు రంగస్వామి అనే అతను, ఆయన భార్యనే మెయిన్ పర్సన్స్. మిగతా వాళ్ళంతా అసిస్టెంట్స్. వాళ్ళకి చేదోడు బాదోడుగా ఉండడానికి, వాళ్ళకు ఒక గ్యాంగ్ ఏదొచ్చినా కూడా వాళ్ళ యొక్క ఇదంతా చేసేది దొంగ పని కాబట్టి దే ఆర్ మెయింటైనింగ్ వన్ గ్రూప్. ఇదంతా కూడా మనము ఇందులో చెంచు రంగస్వామి అనే అతని దగ్గరనే థార్ వెహికల్ 18 లాక్స్ సమ్ వర్త్ చేసే థార్ వెహికల్, అదేవిధంగా 4 ఎకర్స్ 49 సెంట్స్ ల్యాండ్ కొన్నాడు. సో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం సీజ్ చేయడం జరుగుతుంది.